అందరికి నమస్కారం వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ ఛానల్ సో మనం ఈ వీడియోలో మనకు 28 డిసెంబర్ 52లో జరిగినటువంటి ఎన్టీపీసీ ఎగ్జామ్ సంబంధించి జీకే అలాగే కరెంట్ అఫైర్స్ తర్వాత మ్యాథ్స్ సంబంధించి అలాగే మన రీజనింగ్ సంబంధించి కొన్ని ప్రశ్నలు అయితే చూద్దాం అనాలిసిస్ ఇది సో మరి చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకు గుజరాత్ సీఎం గురించి అడిగినట్టయితే తెలుస్తుంది సో గుజరాత్ సీఎం ఎవరు అనేటువంటిది అయితే అడిగినట్టు మనకైతే మెమరీ బేస్ క్వశ్చన్ మీద కొంతమంది విద్యార్థులు అయితే మనకు క్లియర్ చేయడం జరిగింది మరి గుజరాత్ సీఎం ఎవరంటే మనకు విజయ్ రూపానీ ఎవరండి సో విజయ్ రూపానీ సో ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఏం చేయాలి సీఎంస్ గవర్నర్స్ గురించి చదువుకోవాలి సో మన తర్వాత మనకు మధ్యప్రదేశ్ గవర్నర్ ఎవరు తర్వాత అలాగే రాజస్థాన్ గవర్నర్ మీద మనకైతే ప్రశ్నలు వచ్చినట్టు తెలిసింది అంటే ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్లో ఒక్కొక్క గవర్నర్ గురించి అడిగారు మార్నింగ్ వచ్చేసి మధ్యప్రదేశ్ గవర్నర్ గురించి వచ్చినట్టు నేను మిస్ చేశాను ఇప్పుడు ఇందులో కవర్ చేస్తున్నాను రాజస్థాన్ గవర్నర్ అనేటువంటిది కూడా మనకు అడిగారు మరి మధ్యప్రదేశ్ గవర్నర్ అండి ఆనందీబెన్ పటేల్ సో ఆనందీబెన్ పటేల్ అదే మనకు రాజస్థాన్ గవర్నర్ ఎవరండి కల్రాజ్ మిశ్రా కల్రాజ్ మిశ్రా సో మీరు ఏం చేయాలి సీఎంస్ గవర్నర్స్ కంపల్సరీగా చదువుకోవాలి సో ప్రతి ఒక్క షిఫ్ట్లోనూ మనకు కంపల్సరీగా సీఎం గవర్నర్ మీద ప్రశ్న అయితే ఉంటుంది సో అది చదువుకోండి తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ మన యొక్క ఇండియాకి సంబంధించి ఫారినర్స్ ఎవరైతే ఉంటారో మన ఇండియన్ అంటే ఇండియాతో రిలేషన్ ఉండి ఫారెన్ అంటే వేరే దేశం కింద మనకు నోబెల్ ప్రైజ్ పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అనేటువంటిది అడిగినట్టయితే మనకైతే చెప్పడం జరిగింది అభ్యర్థులు కొందరు మరి ఫారెన్ అంటే మన ఇండియా అంటే మన ఇండియాలో పుట్టి కాకుండా అతను వేరే దేశం కింద మనకు నోబెల్ బహుమతి పొందిన వాళ్ళలో మొదటి వారు ఎవరు అంటువంటిది అడిగారు సో నోబెల్ ప్రైజ్ సంబంధించి ఎవరంటే మనకు హరగోబింద్ కరోనా సో హరగోబింద్ కరోనా సో ఇతను మెడిసిన్లో మనకు 1968లో మనకు నోబెల్ ప్రైజ్ పొందడం జరిగింది సో మన ఇండియన్ కాకుండా మన దేశం కింద కాకుండా వేరొక దేశం కింద నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి జలియన్ వాలాబాగ్ డేట్ అడిగారండి సో జలియన్ వాలాబాగ్ సో అందరికీ తెలిసి ఉంటుంది దీనికి జలియన్ వాలాబాగ్ సంబంధించి డేట్ ఎప్పుడు 13 ఏప్రిల్ 1999 సో కంపల్సరీ గుర్తుపెట్టుకోండి అలాగే జలియన్ వాలాబాగ్ సంబంధించి మిగిలినటువంటి ఇన్ఫర్మేషన్ చదువుకోండి ఆ టైంలో ఉన్నటువంటి గవర్నర్ జనరల్ ఎవరు తర్వాత ఆ యొక్క అంటే అది ఎక్కడ జరిగింది యొక్క జలియన్ వాలాబాగ్ ఉద్యమం అనేటువంటిది సో హత్యాకాండ ఏదైతే ఉందో అది సో దానికి సంబంధించి జలియన్ వాలాబాగ్ మొత్తం కూడా చదువుకోండి ఏంటంటే ఒక షిఫ్ట్లో డేట్ అడిగినటువంటి ఇంకో షిఫ్ట్లో ఏం చేస్తాడు జలియన్ వాలాబాగ్ రిలేటెడ్ క్వశ్చన్ అడుగుతాడు కాబట్టి మీరు ఏదైనా సరే అవార్డు కానీ ఏదైనా కానీ ఇప్పుడు మేము ఏమైతే చెప్తున్నాం ఇక్కడ అనాలిసిస్లో వాటికి సంబంధించి రిలేటెడ్ టాపిక్స్ మొత్తం వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు చదవండి ఎందుకంటే మీకు ఒక షిఫ్ట్లో జలియన్ వాలాబాగ్ డేట్ అడుగుతాడు ఇంకో షిఫ్ట్లో అది ఎక్కడ జరిగింది అంటే అడుగుతాడు సో అలా కాబట్టి మీరు టోటల్ చదువుకోండి నోబెల్ ప్రైజ్ అనుకోండి నోబెల్ ప్రైజ్ సంబంధించి మన ఇండియన్స్ ఇంతవరకు ఎంతమంది పొందారు నోబెల్ ప్రైజ్ అలాగే మన ఇండియాతో రిలేటెడ్ ఉండి వేరే దేశం కింద నోబెల్ ప్రైజ్ పొందిన వాళ్ళు ఎవరు సో వాటి ఇయర్స్ ఏంటి వాళ్ళు దేనికి అంటే ఏ కేటగిరీలో పొందారు ఏంటి కూడా నోబెల్ ప్రైజ్ మీద కూడా బిట్ ఉంటుంది అలాగే 2020 నోబెల్ ప్రైజెస్ కూడా ఒకసారి చూసుకోండి దాని మీద కూడా మనకు ప్రశ్నలు అయితే వస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసి పానీపట్ యుద్ధాలు వీటి మీద కూడా మనకు ప్రశ్నలు అయితే వస్తున్నాయి మనకు సెకండ్ పానీపట్ వారికి సంబంధించి అడిగినట్టు ఈ షిఫ్ట్లో అయితే మనకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది సో మరి సెకండ్ పానీపట్ వారు ఎప్పుడంటే 1856 సో ఇది ఎవరెవరి మధ్య జరిగిందంటే మనకు హేము అండ్ అక్బర్ సో మీరు ఏమేం చేయాలి మొత్తం 3 పానీపట్ యుద్ధాలు ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి మనకు 1526 జరిగింది సెకండ్ వచ్చేసి 1856 జరిగింది థర్డ్ వచ్చేసి మనకు 1761 జరిగింది ఈ 3 యుద్ధాలు ఎవరెవరికి జరిగాయి ఏంటంటే మీరు అయితే ఒకసారి చూడండి కానీ నెక్స్ట్ వచ్చేసి మనకు సైన్స్ హెవీ వాటర్ ఫార్ములా అడిగారు సో డిటిఓ డిటిఓ మీన్స్ హెవీ వాటర్ డ్యూటోరియం ఆక్సైడ్ సో హెవీ వాటర్ డ్యూటోరియం ఆక్సైడ్ సో అది కూడా ఒకసారి ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించిన ప్రశ్నలు కూడా వస్తున్నాయి కంపల్సరీగా చదవాలని ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎక్కువగా అడుగుతున్నాడు సో బయాలజీ మీద కూడా ఉన్నాయి సో డ్యూటోరియం ఆక్సైడ్ డిటిఓ తర్వాత మనకు యుఎన్డిపి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అడిగాడు సో యుఎన్డిపి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అండి న్యూయార్క్ సో న్యూయార్క్ అండి తర్వాత మనకు లార్జెస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ ఏంటనేటువంటిది అయితే అడిగినట్టు ఉంది సో మరి లార్జెస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ ఏదంటే మన ఇండియాలో చూసుకున్నట్టయితే సో బాద్లా పవర్ ప్లాంట్ రాజస్థాన్ బాద్లా పవర్ ప్లాంట్ రాజస్థాన్ నెక్స్ట్ వచ్చేసి నోకియా సీఈఓ సో నోకియా సీఈఓ నోకియా సీఈఓ ఎవరంటే మనకు పక్కా ల్యాండ్మార్క్ సో ఇది గుర్తుపెట్టుకోండి సీఈఓస్ అంటే కంపెనీస్ సీఈఓస్ ఎవరంటే గుర్తుపెట్టుకోండి మార్నింగ్ షిఫ్ట్లో మైక్రోసాఫ్ట్ సీఈఓ అడిగినట్టయితే తెలిసింది ఇక్కడ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో నోకియా సీఈఓ అంటే మీరు చూసుకోండి అలాగే పేటిఎం సీఈఓ ఎవరు సో అది కూడా చూసుకోండి పేటిఎం సీఈఓ వచ్చేసి మనకు విజయ్ శేఖర్ శర్మ సో పేటిఎం సీఈఓ కూడా చూసుకోండి ఇలా కంపెనీకి సంబంధించిన సీఈఓస్ అయితే మీరు చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి సాఫ్రాన్ టౌన్ అని దేనిని అంటారు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఏ అంటే ఏ ప్లేస్ని సాఫ్రాన్ టౌన్ అంటారు సో ఏంటంటే ఆన్సరు ప్యాంపోర్ ఏంటి ప్యాంపోర్ సో చూడండి సో ఇలాంటి ప్రశ్నలు కూడా వస్తున్నాయి
తర్వాత బార్క్, బార్క్ యొక్క హెడ్ క్వార్టర్స్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఉంది కదా, దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడండి, ట్రాంబే ముంబైలోని ట్రాంబే ముంబై. సో ఇది ఎప్పుడు ఏర్పాటైంది, అది 1954 3 జనవరి రోజు ఏర్పాటైంది. మరి ప్రజెంట్ దీని యొక్క డైరెక్టర్ ఎవరైతే ఉన్నారు, హెడ్ ఎవరంటే మనకు అజిత్ కుమార్ మహంతి, డైరెక్టర్ ఎవరంటే మనకు అజిత్ కుమార్ మహంతి. సో మీకు దీనికి సంబంధించి ఒక్కొక్క షిఫ్ట్లో ఒక్కొక్క క్వశ్చన్ అడిగేటువంటి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈ షిఫ్ట్లో ఏదో ఒకటి అడిగారు, ఇందులో ఏదో అడిగారంటే మనకు తెలియదు, కానీ బార్క్ గురించి ప్రశ్న వచ్చింది. హెడ్ క్వార్టర్ ఏమైనా అడిగిండొచ్చు, ఎప్పుడు ఏర్పాటు చేసినా ఉండొచ్చు, లేదంటే ప్రెసిడెంట్ డైరెక్టర్ ఉండేదైనా అడిగిండొచ్చు. సో అది తర్వాత నెక్స్ట్ బాఫ్టా. బాఫ్టా బాఫ్టా అంటే ఏంటండి, మనకు బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిలిం అండ్ మనకు టెలివిజన్ ఆర్ట్స్. సో బాఫ్టా అంటే బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిలిం అండ్ టెక్నికల్ ఆర్ట్స్. మరి దీని యొక్క చైర్మన్ రీసెంట్గానే ఎన్ని కావడం జరిగింది, అందుకని ఇది కరెంట్ అఫైర్లో భాగంగా బాఫ్టా చైర్మన్ ఎవరు అనేది అడిగారు. మనకి ఎవరంటే మనకు కృష్ణేందు మజుందార్. సో ఇది మనకు ఆన్సర్, కృష్ణేందు మజుందార్ చూసుకోండి. తర్వాత ఫిక్కీ, ఫిక్కీ చైర్మన్ ఎవరంటే అడిగారు. ప్రజెంట్ రీసెంట్ కరెంట్ అఫైర్ ఇది డిసెంబర్లోది. ఫిక్కీ చైర్మన్ ఉదయ్ శంకర్. ఒకవేళ డిసెంబర్ కంటే ముందు ఒకవేళ డేట్ ఇస్తే అక్కడ యాజ్ ఆఫ్ నవంబర్ అన్నట్టయితే అప్పుడు సంగీతారెడ్డి, సంగీతారెడ్డి ఎప్పుడు డిసెంబర్ ముందు, ప్రజెంట్ ఇప్పుడైతే డిసెంబర్ ఎన్నికైంది మాత్రం ఉదయ్ శంకర్. సో అది ఫిక్కీ చైర్మన్. తర్వాత ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎక్కడ ఉంది, హేగ్ నెదర్లాండ్స్. సో ఎక్కడుందండి, నెదర్లాండ్స్ దేశంలో ఉంది. ఎక్కడంటే ప్లేస్ అంటే హేగ్. మరి ఇంటర్నేషనల్ కోర్టులో మన ఇండియన్ జడ్జి ప్రజెంట్ ఎవరున్నారు అనేటువంటిది అడుగుతారు. సో దల్వీర్ భండారి, దల్వీర్ భండారి. సో ఇది కూడా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ మౌంట్ ఎవరెస్ట్, మౌంట్ ఎవరెస్ట్ ఉంది కదా, దాని హైట్ ఇటీవల పెరిగిందండి. సో ఎంత పెరిగిందంటే 86 సెంటీమీటర్లు పెరిగింది, 86 సెంటీమీటర్లు పెరిగింది. మరి 86 సెంటీమీటర్లు పెరిగింది కదా, ఇప్పుడు టోటల్ హైట్ ఎంత అవుతుంది, దాని యొక్క ఎయిత్ 8848.86 మీటర్స్. గతం లెంత్ ఉండేది 8848 ఉండేది, ప్రజెంట్ ఏమైంది 86 సెంటీమీటర్లు పెరిగింది కాబట్టి ఇప్పుడు టోటల్ న్యూ హైట్ ఎంత, 8848.86 మీటర్లు. సో అది కూడా చూసుకోండి. అలాగే ఎవరికి సంబంధించి ఫస్ట్ ఎవరు అధిరోహించారు, అధిరోహించినటువంటి కవలు ఎవరు, సో తర్వాత పీడబ్ల్యూ పర్సెంట్ ఎవరు, సో టోటల్ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా చదువుకోండి మౌంట్ ఎవరెస్ట్ సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి చూసుకోండి గోల్ గుంబజ్. సో ఇది ఎక్కడుంది, గోల్ గుంబజ్ ఎక్కడుందంటే మనకు బీజాపూర్ కర్ణాటకలో ఉంది. సో ఇది మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఇది కూడా చూసుకోండి. తర్వాత రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ 2019 లోక్సభ ఎలక్షన్లో ఏ కాంటెస్ట్ అంటే ఏ కాన్స్టిట్యూన్సీ నుంచి కంటెస్ట్ చేశాడు. సో ఒకటి వచ్చేసి అమేతి యూపీ, తర్వాత రెండోది వచ్చేసి వాయనాడ్ కేరళ. మన సౌత్ ఇండియా విషయానికి వస్తే వాయనాడ్ కేరళ. సో ఇక్కడ నుంచి మనకు ఈ యొక్క లోక్సభ ఎలక్షన్కి ఆయన ఎంపీగా పోటీ చేయడం జరిగింది. తర్వాత నిష్కోజం చూసుకున్నట్టయితే న్యూక్లియస్ ఎవరు కనిపెట్టారు, న్యూక్లియస్ డిస్కవర్డ్, న్యూక్లియస్ డిస్కవర్డ్ బై హూమ్, న్యూక్లియస్ ఎవరు కనిపెట్టారండి, రూతర్ఫర్డ్, రూతర్ఫర్డ్. అదే న్యూట్రాన్ అయితే చాడ్విక్, న్యూక్లియస్ మాత్రం రూతర్ఫర్డ్. సో గుర్తుపెట్టుకోవాలి. సో ప్రోటాన్ న్యూట్రాన్ ఎలక్ట్రాన్ ఏవైతే ఉన్నాయో పెన్ ఆర్టీసీ, ప్రోటాన్ వచ్చేసి రూతర్ఫర్డ్, ఎలక్ట్రాన్ వచ్చేసి జేజే థామ్సన్, మన న్యూట్రాన్ వచ్చేసి చాడ్విక్. సో ఇది షార్ట్ కట్ అనుకుంటు పెన్ ఆర్టీసీ అంటే మనకు అంటే పి అంటే ప్రోటాన్ రూతర్ఫర్డ్, ఈ అంటే ఎలక్ట్రాన్ జేజే థామ్సన్, ఎన్ అంటే న్యూట్రాన్ చాడ్విక్, మరి న్యూక్లియస్ అంటే రూతర్ఫర్డ్ వస్తాడు. సో ఇవి మనకు కొన్ని ప్రశ్నలు అయితే. తర్వాత డిఫెన్స్ అకాడమీ, నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎక్కడ ఉంది అనేటువంటిది మార్క్ టెస్ట్ కూడా డిస్కస్ చేసాం. ఇది ఎక్కడుందండి, కథక్ వల్స మహారాష్ట్రలో ఉంది. సో నేషనల్ డిఫెన్స్ అకాడమీ. సో ఇది మార్క్ టెస్ట్లో ఉన్న ప్రశ్ననే. మరి ఇందులో మ్యాక్సిమం మెమరీ బేస్ క్వశ్చన్స్ కాబట్టి కొన్ని వరకు రియల్ అయి ఉండొచ్చు, కొన్ని వరకు వాటికి రిలేటెడ్ పోయిన క్వశ్చన్స్ ఉండొచ్చు. 100% రియల్, అన్ని కూడా రియల్ క్వశ్చన్స్ ఏమి ఉండవు. సో ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత G20 సమ్మిట్ అనేటువంటిది అడిగారు. G20 అనేటువంటిది 2019 ఎక్కడ జరిగింది అనేది అడిగారు. సో మరి 2019 వచ్చేసి జపాన్, మరి రీసెంట్గా 2020 ఈ సంవత్సరం వచ్చేసి సౌదీ అరేబియా. సో G20 సమ్మిట్ చూసుకోవాలి. 2021 వచ్చేసి ఇటలీలో జరుగుతాయి. తర్వాత 2022 వచ్చేసి ఇండోనేషియా. నెక్స్ట్ ముఖ్యమైన ఇంపార్టెంట్ 2023 మన ఇండియాలో జరుగుతుంది. సో ఇండియా, సో నేను ఇక్కడ హ్యాండ్ రైటింగ్ అర్థం కాకుండా నేను ఏదైతే చెప్తున్నా దాన్ని ఫాలో అవుతున్నాను. జపాన్ 2019, 2020 సౌదీ అరేబియా ప్రజెంట్ ఇయర్, 2021 ఇటలీ, 2022 ఇండోనేషియా, 2023 ఇండియా. గతంలో 2022 జరగాల్సింది ఇండియాలో, కాకుంటే మళ్ళీ ఒక ఇయర్ పోస్ట్పోన్ అయి 2023 జరుగుతుంది ఇప్పుడు ఇండియాకి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి మాస్, మాస్ అనేటువంటిది సదిశ రాస అదిశ రాస. సో స్కేలర్ క్వాంటిటీనా వెక్టర్ క్వాంటిటీనా అడిగారు. మాస్ అనేటువంటిది ఏంటండి, స్కేలర్ క్వాంటిటీ, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ అయితే ఉండదు కాబట్టి స్కేలర్ క్వాంటిటీ. సో ఇవి మన కొన్ని జీకే ప్రశ్నలు అయితే. ఇంకా కొన్ని మ్యాథ్స్ సంబంధించి అయినటువంటిది కూడా చూద్దాం, అలాగే రీజనింగ్ సంబంధించి కూడా చూద్దాం. సో రీజనింగ్ ప్రశ్నలు అండి, 464 6 డాష్. సో 464 6 డాష్
ఇప్పుడు ఏంటి ఇక్కడ 464 రిలేషన్ ఏంటి, 4 క్యూబ్డ్ 64, మరి తర్వాత 6 క్యూబ్డ్ ఏం కావాలి ఇక్కడ 216, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 216. నెక్స్ట్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ మనకి ఇక్కడ మిస్సింగ్ 5, 8, 13, 20. సో నెక్స్ట్ ఏమన్నాడు 5, 8, 13 సిరీస్ నెంబర్ సిరీస్, 5, 8, 13, 20. ఇక్కడ 5కి 8 గ్యాప్ ఎంతండి 3, 8కి 13కి ఎంతండి 5, 13, 20కి ఎంతండి 7. ఇక్కడ చూసుకున్నట్టయితే 3, 5 అనేటువంటి ఏంటండి ఏంటి ప్రైమ్ నెంబర్స్. సో కాబట్టి 3, 5, 7 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటండి 11. కాబట్టి నెక్స్ట్ వచ్చే నెంబర్ మధ్య ఎంత ఉండాలి 11 డిఫరెన్స్ ఉండాలి, అంటే అప్పుడు 21, 11 ఏంటండి 31. కాబట్టి ఇక్కడ 31 నెంబర్ వస్తుంది, 31 వస్తుంది. సో 31 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అండి ఆల్ఫాబెట్ సిరీస్ సంబంధించి. సో ఆల్ఫాబెట్ సిరీస్లో ఏమని ఇచ్చారంటే ఈఏఎక్స్ ఏ సిపిఆర్, సో ఈఏఎక్స్ ఏ సిపిఆర్. సో దీనికి ఏమని ఇచ్చారంటే 5, 1, 24, 1, 3, 16, 18 అని ఇచ్చాడు. సో ఇది ఈఏఎక్స్ ఏ సిపిఆర్ అంటున్నది 5, 1, 24, 1, 3, 1, 6, 1, 8 గా రాశాడు. అలాంటప్పుడు ఎల్లో అనేదాన్ని ఏ విధంగా రాస్తాడు, సో ఎల్లో అనేదాన్ని ఈ కోడ్ ఉపయోగించి ఎలా రాస్తామంటే ఆల్ఫాబెట్ సిరీస్ ప్రకారం నేను చెప్పాను ఆల్రెడీ, మీరు మార్క్ టెస్ట్ చూసినట్టు ఎలా రాసుకోవాలంటున్నది. ఈ అంటే 5, ఏ అంటే 1, ఆల్ఫాబెట్లో ఈ ఏది 5వ స్థానంలో వస్తుంది, ఏ 1వ స్థానంలో వస్తుంది. ఎక్స్ 24, ఏ 1, సి 3, పి 16, ఆర్ 18. సో దాన్ని బేస్ చేసుకొని మనము వై ఇప్పుడు, సో వై అనేటువంటిది, సో వై చూసుకున్నది ఎన్నో నెంబర్ అండి 25వ నెంబర్. ఈ వచ్చేసి తర్వాత 5, ఎల్ వచ్చేసి 12, ఓ వచ్చేసి ఎంతండి 15, తర్వాత డబ్ల్యూ వచ్చేసి 23. సో ఇది 2, 5, 5, 1, 2, 1, 2, 1, 5, 2, 3, ఇది మనకు ఎల్లో దానికి కోడింగ్. సో నెంబర్లు మారితే, సో ఇది అడిగాడు. నెక్స్ట్ ఇంకా కొన్ని విషయాలు చూసుకున్నట్టయితే మనకు మరి కాస్ 2θ ఈక్వల్ టు సైన్ θ అని ఇచ్చాడు. అయితే θ వాల్యూ వచ్చేసి మనకు 0 డిగ్రీస్ లెస్ దెన్, సో అంటే 0, 45, 90. సో ఈ 90 మధ్యలో ఉంటుంది అనేటువంటిది ఇచ్చాడు. θ వాల్యూ అంటుంది 0 నుంచి 90 మధ్యలో ఉంటుంది అన్నాడు. అప్పటికి ఇక్కడ ఏ θ వాల్యూ ఎంత అవుతే ఇక్కడ కాస్ 2θ ఈక్వల్ టు సైన్ 2θ అవుతుందన్నాడు. మరి θ వాల్యూ ఎంత అవుతుందంటే 30 డిగ్రీస్ అండి, ఎందుకంటే కాస్ 2θ అంటే 2 × 30 ఏమవుతుంది కాస్ 60 అవుతుంది, సైన్ 30. సో కాస్ 30 సైన్ 30 వాల్యూ ఏమవుతుంది మనకు ఈక్వల్. సో కాస్ 60 వాల్యూ ఎంతండి 1/2, సైన్ 30 వాల్యూ 1/2. సో మరి టీటా ప్లస్ ఏ వాల్యూ పెడితే ఈక్వల్ అవుతాయి 2, 30 డిగ్రీస్. కాబట్టి 30 డిగ్రీస్ అంటుంది ఆన్సర్. నెక్స్ట్ అండి ఇంకా టైం అండ్ వర్క్ విషయానికి వచ్చినట్టయితే, సో టైం అండ్ విషయానికి వచ్చినట్టయితే ఏ ఒక పనిని 20 రోజుల్లో చేస్తాడు, బి ఒక పనిని 30 రోజుల్లో చేస్తాడు, మరి వాళ్ళిద్దరు కూడా పని అయితే కలిసి చేస్తారు, ఏ ప్లస్ బి కొన్ని రోజులు పనిచేశారు, కాకుంటే ఏ వచ్చేసి సో ఆ పనిని 5 రోజులు అంటే 5 రోజుల ముందు అయితే వదిలేయడం జరిగింది టోటల్, అంటే కంప్లీట్ అయ్యకంటే 5 రోజుల ముందు వదిలేశాడు. సో మరి అయితే మిగిలినటువంటి మొత్తం పని 8 రోజులు కంప్లీట్ చేస్తాడు బి అనేటువంటిది ఇక్కడ ప్రశ్న అండి. సో ఇక్కడ టోటల్ మొత్తం టోటల్ వర్క్ ఎంత అనేది చూసుకున్నట్టయితే టోటల్ 60 వర్క్ అనుకోండి, ఎల్సీఎం తీసుకున్నట్టయితే అప్పుడు ఏ ఒక రోజులు ఎంత చేస్తాడు 3 వర్క్ చేస్తాడు, బి ఎంత 2 వర్క్. సో మొత్తం ఎంత 3, 1, 2 ఎంతండి టోటల్ ఒక రోజులో జరిగే పని 5. సో మొత్తం 60 వర్క్ జరగాలంటే 12 రోజులు పడుతుంది. ఇప్పుడు ఏంటి మొత్తం 12 రోజులు పడుతుంది టోటల్ వర్క్ జరగాలంటే. ఇప్పుడు యాక్చువల్గా అయితే ఇద్దరు కలిసి పనిచేస్తాయి. ఇప్పుడు ఏమన్నాడు క్వశ్చన్లో ఏ 5 రోజులు పనిచేశాడు, ఏ 5 డేస్ పనిచేసి లెఫ్ట్ అయ్యాడు, 5 డేస్ వర్క్ చేసి లెఫ్ట్ అయ్యాడు. తర్వాత బి కూడా టోటల్ వర్క్ చేశాడు, డి బి వచ్చేసి మొత్తం 1 రోజులు చేశాడు, ఏ మాత్రం 5 డేస్ మాత్రమే చేశాడు. ఇప్పుడు టోటల్గా వర్క్ కంప్లీట్ అవ్వడానికి 8 రోజులు పడుతుంది అన్నాడు. సో ఇక్కడ మొత్తం ఇప్పుడు ఒక రోజులో జరిగే పని ఏంటండి 5 కదా. ఇప్పుడు ఏ బి ఇద్దరు కలిసి 8 రోజులు పనిచేసినట్టు ఇద్దరు కలిసి 5 రోజులు. సో అంటే 5 × 5 ఏంటండి 25. ఇప్పుడు ఇక్కడ ఎంత వర్క్ అయింది 25 వర్క్ అయింది. సో మొత్తం 60 వర్క్లో 25 పోతే మనకి ఎంత ఉంటుంది ఇంకా 35 వర్క్ అనేటువంటిది పెండింగ్ ఉంటుంది. ఈ 35 వర్క్ ఎవరు చేసింటారు మనకు ఈ యొక్క బి ఎవరైతే ఉన్నారో సో ఆ వ్యక్తి మిగిలినటువంటి వర్క్ అనేటువంటి కంప్లీట్ చేస్తాడు. సో రోజుకి 2 చేస్తే మనకు 8 రోజులు కంప్లీట్ అవుతుంది, 17.5 డేస్లో కంప్లీట్ అవుతుంది. టోటల్ వర్క్ 8 డేస్ పట్టినప్పుడు ఇక్కడ 17.5, ఇక్కడ ఒక 5 రోజులు, టోటల్ 22.5 డేస్లో టోటల్ వర్క్ కంప్లీట్ అయినట్టు. సో ఈ టైం అండ్ వర్క్ సంబంధించిన ప్రశ్నలు ఒకసారి చూసుకోండి. సో నెక్స్ట్ ఇంకా కొన్ని విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చినట్టయితే 7 ఇయర్స్లో టోటల్ అమౌంట్ అనేటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారము 7,100 రూపాయలు అవుతుందంట టోటల్ అమౌంట్. అదే 4 ఇయర్స్లో మనకు చూసుకున్నట్టయితే 6,200 రూపాయలు అవుతుందంట. మరైతే మనకు ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అంటున్నాడు. ఇక్కడ వచ్చేసి అసలు ప్లస్ వడ్డీ ఇచ్చాడు సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారము. మరి ఇక్కడ అసలు ఎంత అనేటువంటి క్వశ్చన్ అడిగాడు. ఇక్కడ మొత్తం ఇక్కడ 7 ఇయర్స్కి 4 ఇయర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది 3 ఇయర్స్. 3 ఇయర్స్కి ఇక్కడ వడ్డీ ఎంత తేడా ఉంది 7,100, 6,200 ఎంత తేడా ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే 900 రూపాయలు తేడా ఉంది.
అంటే ఒక సంవత్సరానికి ఎంత పడినట్టు, 1 ఇయర్కి ఎంత అండి, 1 ఇయర్కి 300 రూపాయలు వడ్డీ. ఇక్కడ అసలే సింపుల్ ఇంట్రెస్ట్ చేసేటప్పుడు అసలు ఎప్పుడు అలాగే ఉంటుంది, వడ్డీ మాత్రం పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ 4 ఇయర్స్ నుంచి 7 ఇయర్స్ పెరిగినది కూడా వడ్డీనే కదా, ఇంత 900 పెరిగింది. అంటే అప్పుడు సంవత్సరానికి ఎంత పెరుగుతుంది, 300 పెరుగుతుంది. సో ఇప్పుడు మనకు ఇక్కడ 4 ఇయర్స్కి 6200 అనేటువంటిది చూసుకున్నట్టయితే, సంవత్సరానికి 300 అంటే 4 ఇయర్స్కి ఎంత అవుతుందండి, 1200 లేదా వడ్డీ అయ్యేది. ఇప్పుడు ఈ యొక్క 4 ఇయర్స్కి టోటల్ 6200 రూపాయలు అన్నాడు, టోటల్ అసలు ప్లస్ వడ్డీ. ఇప్పుడు మనకు వడ్డీ ఎంత, ఇందులో 1200 రూపాయలు తీసేస్తే మనకు ఏమవుతుంది, అసలు వస్తుంది ఎంత, 5000 రూపాయలు అసలు. సో ప్రిన్సిపల్ ఎంతండి, 5000 రూపాయలు. సో ఇవి మనకి ఈరోజు జరిగినటువంటి షిఫ్ట్ అనేటువంటి రీజనింగ్, అర్థమెటిక్, అలాగే జీకే ప్రశ్నలు. సో ఇంకా మనకి ఏమన్నా మిస్ అయినట్టయితే అవి నెక్స్ట్ టుమారో సెషన్లో కవర్ చేద్దాం. సో ఇదండి. సో మరి వీడియో ఇస్తే తప్పకుండా లైక్ చేయండి, మిత్రులకైతే షేర్ చేయండి, తప్పకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా మిత్రులకైతే షేర్ చేయడం మర్చిపోకండి. సో ఇలా ప్రతిరోజు కూడా మనం ఎగ్జామ్ అయిన ఉంటే ఇలా అనాలిసిస్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ అయిపోయే వరకు ఎగ్జామ్స్కి చాలా యూజ్ అవుతుంది. సో తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఇలాంటి మరిన్ని ప్రశ్నలు మళ్ళీ కలుద్దాం. ముందరకు సెలవు, జై హింద్.